ఎన్టీఆర్ జిల్లాలోని ఓ గ్రామాన్ని ట్యాంకర్ భయపెట్టింది. అటుగా వెళ్లాలంటేనే జనం భయపడిపోయారు. ఆ ట్యాంకర్కు సాధ్యమైనంత దూరంగా ఉండేందుకు ప్రయత్నించారు. పిల్లలను కూడా అటుగా వెళ్లొద్దంటూ హెచ్చరించారు. అయితే అందులో ఏ భూతమో ప్రేతమో ఉందనుకుంటే పొరపాటే. అది కూడా ఓ మామూలు ట్యాంకరే. కానీ ఆ ఊరి ప్రజలను అంతలా భయపెట్టడానికి అసలు కారణం వేరే ఉంది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో కంచికచర్ల నుంచి విజయవాడ వైపు వెళుతున్న లారీ ఒకటి జూపూడిలోని పవన్ క్రషర్స్ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ పాక్షికంగా ధ్వంసమైంది. దీంతో లారీ డ్రైవర్ దానిని ఘటనా స్థలంలోనే వదిలేసి వెళ్ళిపోయాడు. అయితే ట్యాంకర్ నుంచి లిక్విడ్ బయటకు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. ఆ లిక్విడ్ కారణంగా కళ్ళమంటలు వస్తున్నాయని చెప్పారు. దీంతో ఆ ప్రాంతానికి వెళ్లాలంటేనే భయంగా ఉందని వాపోతున్నారు. అయితే ప్రమాదం తర్వాత లారీ డ్రైవర్ కానీ దానికి సంబంధించిన వారు ఎవరూ కానీ ఘటనా స్థలంలో లేరని స్థానికులు చెప్పారు. దీంతో ట్యాంకర్లోని లిక్విడ్ కారణంగా ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని జూపూడి వాసులు కంగారు పడిపోతున్నారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వీలైనంత త్వరగా ఆ ట్యాంకర్ను అక్కడి నుంచి తరలించాలని జూపూడి వాసులు కోరారు. అటుగా వెళుతున్న వాహనదారులు సైతం లిక్విడ్ కారణంగా ఇబ్బందులు పడ్డారు.